మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అన్న అరవింద్ అన్న వెల్మల్ గ్రామాన్ని దత్త తీసుకున్న గ్రామంలో మనం ఇప్పటిదాకా అన్న ఏదైతే మౌలిక సదుపాయాల కొరకు ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ మనం నిల్చున్న ఈ హాస్పిటల్ కానీ ఈ వెల్మల గ్రామానికి దాదాపు ఇక్కడ ఎన్ని సమస్యలున్నో అన్ని సమస్యలకు అన్న గారు డబ్బు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత గారు ఇదే గ్రామాన్ని దత్తత తీసుకొని 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉండి సీఎం కూతురు అయిన కవిత గారు ఈ దత్తత గ్రామానికి 10 రూపాయలు కూడా ఇవ్వకుండా దీన్ని గాలికి వదిలేసినట్టు ఈ గ్రామాన్ని వదిలేసింది, వాడుకొని వదిలేసింది. అదే అన్న అరవింద అన్న గారు ఎలక్షన్లో అయితే ఏదో చెప్పిండో అదే మాట కట్టుబడి ఈ గ్రామాన్ని దత్త తీసుకున్న గ్రామాన్ని ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా టోటల్ సమస్యలు పెట్టడం జరిగింది. ఆ సమస్యలను తీర్చడానికి దాదాపు అన్నీ కూడా ఈ వెల్మల గ్రామానికి ఒక్క సమస్య లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడే అన్న కట్టించిన హాస్పిటల్కి ఈ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ ఆగం జీవారెడ్డి గారు ఆగమాగం వచ్చి దీన్ని శంకుస్థాపన చేసిండు. ఆయన సీఎంకు దగ్గర కేటీఆర్కు దగ్గర అలా కాలు మొక్కుకుంటా తిరుక్కుంటా కేవలం ఆయన డెవలప్మెంట్ కొరకు ఆయన పైరవీల కొరకు తప్ప ఆర్మీ మీద చిత్తశుద్ధి ఉంటే 2 సార్లు నేను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు ఇలా మీ అక్క కవిత గారు మరి ఎంపీ అయి ఆమె ఈ వెల్మల్ గ్రామానికి ఏం చేసింది, మరి నువ్వు ఈ వెల్మల్ గ్రామానికి ఏం చేసినావు, ఇలా గ్రామాల గ్రామాలు ఆ రోజు మీరు మభ్యపెట్టి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ కవిత కానీ జీవన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆర్మూర్ కాన్షియస్ని ఇలా అన్ని విధాలుగా ఆర్మూర్ అంటే అల్ఫాబెటికల్గా ఏ ఫర్ ఆర్మూర్ అన్నట్టు ముందుండే గ్రామ నిజవర్గాన్ని ఇలా చివరికి తీసుకొచ్చిండ్రు వీళ్ళు. ఈ దాదాపు 8 సంవత్సరాల ఆర్మూర్కు అన్ని విధాలుగా నష్టమే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.